జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు హెచ్ గత ప్రభుత్వాల హయాంలోని పాఠ్యపుస్తకాల్లో భారతదేశానికి ద్రోహం చేసిన ఎంతో మంది గురించి గొప్పగా వర్ణించారు దేశంలో సమూల మార్పులు జరుగుతున్నట్లే మోదీ ప్రభుత్వం వచ్చాక పాఠ్యపుస్తకాల్లోనూ చాలా మార్పులు జరుగుతున్నాయి ముఖ్యంగా మొఘలుల చరిత్ర లాంటి ఎన్నో అనవసరమైన విషయాల్ని ఇకపై పిల్లలకి బోధించకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు విద్యావేత్తల కమిటీ ఏకగ్రీవ సిఫార్సు ప్రకారం ఇటీవలే ఎన్సీఈఆర్టీ ప్రచురించే అన్ని పుస్తకాల్లోనూ ఇండియాకి బదులు భారత్ అని ప్రస్తావించాలని నిర్ణయించారు దీంతో పిల్లలకి రామాయణం మహాభారతం లాంటి పురాణాలని కూడా తెలియజేయాలని వాటిని పాఠ్యాంశాల్లో ఉంచాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది అయితే సంభాల్కి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రెహ్మాన్ బార్క్ ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో కురాన్ని చేర్చాలనే డిమాండ్ ని లేవనెత్తారు పాఠ్య పుస్తకాల్లో రామాయణం మహాభారతాల్ని చేర్చడాన్ని ఆయన వ్యతిరేకించారు ప్రపంచంలో కురాన్ షరీఫ్ కంటే గొప్ప పుస్తకం లేదని అందుకే ఖురాన్ని ఎన్సీఈఆర్టీ సిలబస్లో చేర్చాలని ఆయన తన వాదాన్ని వినిపించారు ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో మతపరమైన పుస్తకాలని పాఠ్యాంశాల్లో చేర్చినట్లయితే అది ఖురాన్ అయి ఉండాలని రామాయణం లేదా మహాభారతం అవసరం లేదని అన్నారు ఖురాన్ కంటే గొప్ప పుస్తకం మరొకటి లేదని ఆయన మీడియాకి బదిలిచ్చారు ఖురాన్ ప్రజలు రాసినది కాదని ఆ పుస్తకాన్ని అల్లా రాశారని అన్నారు పాఠ్య పుస్తకాల రివిజన్ని పర్యవేక్షించేందుకు ఎన్సీఈఆర్టీకి చెందిన ఏడుగురు సభ్యుల కమిటీని గత ఏడాది ఏర్పాటు చేశారు ఎన్సీఈఆర్టీ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా పాఠశాల విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను సవరిస్తూ ఉన్నారు ఇందుకు సంబంధించి విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి కొన్ని మీడియా సంస్థలు కొత్తగా పాఠ్యాంశాలుగా అవి చేరుస్తున్నారు ఈ అంశాలని చేరుస్తున్నారంటూ కథనాలను సైతం ప్రచురించాయి ముఖ్యంగా సోషల్ పుస్తకాల్లో రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాలు ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారనే నివేదికలు ఇటీవల వైరల్ అయ్యాయి దేశ ప్రజలు దీన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో తమ స్పందన్ని తెలియజేశారు అయితే ఎన్సీఆర్టీ నవంబర్ ఇరవై రెండున రామాయణ మహాభారతాలని చరిత్రలో భాగంగా పాఠశాల సిలబస్లో చేర్చనున్నారనే వాదనలని ఖండించింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా ఎన్సీఈఆర్టీ స్కూల్ పుస్తకాల పాఠ్యాంశాలని సవరిస్తోంది పాఠ్యాంశాలు పుస్తకాలు అభ్యాస సామాగ్రిని ఖరారు చేయడానికి కౌన్సిల్ పంతొమ్మిది మంది సభ్యులతో నేషనల్ సిలబస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ పలు సిఫార్సులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ కొత్త ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు తదుపరి విద్యా సెషన్ నాటికి సిద్ధంగా ఉన్నాయి ఇక ఎస్పీ ఎంపీ షఫీకర్ రెహ్మాన్ బార్క్ వివాదాస్పద వ్యాఖ్యలు వింత వింత డిమాండ్లతో వార్తల్లో నిలవడం ఇది మొదటిసారేం కాదు ఇటీవల యూపీ ప్రభుత్వం హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయాలన్నీ ముస్లింలపై ద్వేషంతో నిండి ఉన్నాయని యూపీ ప్రభుత్వ నిర్ణయాలన్నీ ముస్లింలకి వ్యతిరేకమని ఆరోపించారు ఈ ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ ఉగ్రవాద సంస్థ కాదని పాలస్తీనా టెర్రర్ గ్రూప్ తమ హక్కుల కోసం పోరాడుతుందని ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు అంతకుముందు కొత్త పార్లమెంట్ భవనంలో నమాజ్ చేయడానికి స్థలం ఉండాలని రెహ్మాన్ డిమాండ్ చేశారు ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతదేశం ఎన్నడూ హిందూ దేశం కాలేదని ఇస్లాం మాత్రమే నిజమైన మతం అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక వందే మాత్రం ఆలపించడం ఇస్లాం సిద్ధాంతాలకి విరుద్ధమని కూడా చెప్పిన వ్యక్తి షఫకీర్ రెహ్మాన్ బర్క్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు